బోధ్ మండలంలోని దన్నూరు గ్రామంలో బోధ్ ఎస్ఎల్ రాజు మహేందర్ల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పోలీస్ కళాజాత బృందం షీ టీమ్ సఖీ కేంద్రం వారిచే పాటలు నాటకాల రూపంలో సైబర్ నేరాల మీద మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల మీద అవగాహన కల్పించారు. ఎవరైనా మోసానికి గురైతే వెంటనే హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేయాలని, ఇతరులకు ఎవరికి ఆధార్ నంబర్లు కానీ అకౌంట్ నంబర్లు కానీ ఎటువంటి విషయాలు కూడా చెప్పకూడదని అవగాహన కల్పించారు. పదకొండు ఇరవై నిమిషాలకు నేర్పుతారు. మీ బ్యాంక్ అకౌంట్ లో 2,40,000 ఉంటాయి. దానికల్లు మొత్తం పైసలు రెండు వందలు ఉన్నాయి మీ దగ్గర. బ్యాంక్ లో ఉన్నాయి బాబు, మరి అకౌంట్ కార్డ్ లో ఉన్నాయి. మరి నేను కొత్త రాలే బాబు, నేను అందరూ వస్తా చెప్పుకోండి. కొంచెం మంచిగా చూడు, నేను మంచిగా ఇంత మాస వచ్చి చేస్తాను. నీ భార్య కానీ నీ కొడుకు కానీ నీ బిడ్డ కానీ ఎవరైనా బ్యాంక్ పోయి లేకుంటే చెప్పలేదు. నువ్వు సిగ్నల్ రిటాక్ చేయాలనుకుంటా పొద్దున 11:30 2,00,000 పైసలు లేపిన డబ్బులు బ్యాంక్ సారి చెప్పిండి అయితే తమ్ముడు మరి ఆమె వచ్చి చెప్తున్నారైతే ముంబై నుంచి చుట్టమా ప్రారంభించబడింది. ఈ షూటింగ్ కు ప్రత్యేక అధికారి అడిషనల్ డీజీపీ స్వాతి లక్ష్మ మేడం గారు, ఆమె ఆదేశాల ప్రకారము మన ఆదిలాబాద్ జిల్లా పిఎస్ గారు ఆదేశాల మేరకు షూటింగ్ బృందాలు ఆదిలాబాద్ ఒకటో డివిజన్ రెండు టీంలు ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి ఆడవాళ్ళ గురించి, అమ్మాయిల గురించి, కాలేజీలు, బస్టాప్లు, రైల్వే స్టేషన్లు, ప్రతి చోట ఈ షూటింగ్ బృందాలు తిరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మీరు ఏ ప్రమాదంలో ఉన్నా, ఏ ఆపదలో ఉన్నా మీరు 100 డైల్ చేయాలి, లేకపోతే ఈ క్యూఆర్ కోడ్ దీనికి స్కాన్ చేస్తే కూడా మీరు కంప్లీట్ చేయొచ్చు. దయచేసి మీరు ముందుకు వచ్చి ధైర్యంగా మాకు ఫిర్యాదు చేయొచ్చు. ఎందుకనంటే పోలీస్ వాళ్ళకి చెప్తే మా పరువు పోతుందన్న ఉద్దేశం మీకుంటే మా మీ పేరు కానీ మీ అడ్రస్ కానీ మేము గోప్యంగా ఉంచాము. కాబట్టి ఆడవాళ్ళు ఎవరైనా ముందుకొచ్చి మాకు ఫిర్యాదు చేయొచ్చు. ఎందుకనంటే ఈ మధ్య ఈ 4 డేస్ అవుతుంది, 18 సంవత్సరాలు అమ్మాయికి వస్తే పెళ్లి చేసుకోవడానికి ఉండే, ఇప్పుడు మళ్ళీ జీవం వచ్చింది. 21 సంవత్సరం అబ్బాయికి, 21 సంవత్సరం అమ్మాయికి, అయితేనే పెళ్లి చేయాలి. ఈ 18, 19 ఇట్లా చేశారనుకో మళ్ళీ
మైనర్ కింద వస్తుంది. సాతి గారికి వన్ స్టాప్ సెంటర్ ఆదిలాబాద్ నుంచి రావడం జరిగింది. ఇది ముఖ్యంగా బాలికలు మరియు మహిళల కోసం పనిచేస్తుంది. ఈ సఖి వన్ స్టాప్ సెంటర్ అనేది 24/7 అంటే ఆడవాళ్ళ కోసం మహిళల కోసం 24 గంటలు అందుబాటులో ఉంటుంది. దీని హెల్ప్ లైన్ నంబర్ వచ్చేసి 181. ఇందాక మనం పోలీస్ హెల్ప్ లైన్ నంబర్ ఎట్లాగో 100 నెంబర్ ఉందో అలా మహిళల కోసం కూడా 181 నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్కి మనం ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే ఈ టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేస్తే సఖి వాళ్ళు అందుబాటులోకి రావడం జరుగుతుంది. అప్పుడు మీ యొక్క సమస్య అనేది మీరు చెప్పవచ్చు. జెండర్ బేస్డ్ వైలెన్స్ అంటే అక్కడి నుంచి కావచ్చు, కొడుకుల నుంచి, ఇంకెవరైనా అదర్ పర్సన్, మనకి ఎగ్జాంపుల్ హస్బెండ్ కాకుండా లవరు ఇంకెవరో, ఇక మనకు తెలియని వ్యక్తి, అంటే తెలిసిన వ్యక్తి కావచ్చు తెలియని వ్యక్తి కావచ్చు, అట్లా మీకు ఎవరైనా ఇబ్బంది పెడితే మీరు ఈ సెంటర్కి వచ్చి మీరు పిటిషన్ ఇస్తే మీకు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, ఆ ప్రతివాది ఎవరు ఉన్నారో వాళ్ళని మేము పిలిపించి ముందుగా ఇద్దరిని కూర్చోబెట్టి సఖీ సెంటర్లో ఒక మహిళ సపోజ్ ఒక ఉమెన్ కి వాళ్ళ హస్బెండ్ కూలి చేసి ఎన్నో రోజులు సంపాదించి దాని సంవత్సరాలు వన్ ఇయర్ అంటే కష్టపడి ఉంటారు కదా, దానికోసం అది కష్టపడి వాళ్ళు 2 లక్షల రూపాయలు సంపాదించుకొని పెళ్లి చేద్దామని హాయిగా ఉన్నారు. ఒక్క ఫోన్ కాల్ వల్ల అది 2 లక్షలు ఒక నిమిషంలో జరిగిపోయింది. ఇంతకు ముందు దొంగతనం ఎలా జరుగుతుందంటే ఇంటికి వచ్చి దొంగతనం చేస్తుండే, కిటికీలు వాళ్ళ కొట్టుకొని కానీ తలుపులు వాళ్ళ కొట్టుకొని కానీ వచ్చి దొంగతనం చేస్తే అది కొంతవరకు లాస్ అనేది మనం దానికి ప్రతిఘటిస్తాం అన్నట్టు వ్యతిరేకిస్తాం కాబట్టి కొంతవరకు లాస్ కానీ తక్కువ ఛాన్సెస్ ఉంటాం. కానీ ఇప్పుడు ఎట్లుంది, సైబర్ క్రైమ్స్ వచ్చేసినాయి. ఈజీగా వాళ్ళు ఏసీ రూమ్ లో కూర్చొని కూడా ఈజీగా ఒక క్లిక్ మనం ఒక్క ఓటీపీ చెప్పేసినామంటే మన అకౌంట్ లో ఉన్న మొత్తం అమౌంట్ మొత్తం వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోతుంది విత్ ఇన్ ద సెకండ్స్. కానీ దాన్ని మనం రికవర్ చేయడం అనేది చాలా కష్టం, అది పెద్ద ప్రాసెస్ ఉంటుంది. దాని గురించి చేయొచ్చు, మీరు ఎటువంటి లాస్ అయినా కూడా డబ్బు ఎటువంటిది పోయినా కూడా వెంటనే 24 గంటల లోపు చేస్తే మీకు డబ్బు రికవర్ అవుతుంది. వెంటనే మీరు 100 డయల్ కానీ 155-260 ఇది సైబర్ క్రైమ్ సంబంధించి నంబర్ మీరు ఫోన్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా కాల్ చేస్తే కూడా 24 గంటల లోపు మీ అమౌంట్ని ఫ్రీజ్ చేస్తారు. ఫస్ట్గా ఫ్రీజ్ అంటే అమౌంట్ వేరే అకౌంట్ వాళ్ళు తీసుకోకుండా ఆపేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే మీ అమౌంట్ మీకు రావడానికి 100% ఛాన్సెస్ ఉంటారు. తొందరగా చేసిన తర్వాత పనులు ముగించుకొని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరు రావాలని కోరుకుంటున్నాము. అందరు రావాలి, తొందరగా విచ్చేస్తే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతుంది. అనుకూల
నమస్తే.